నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీవాణి ఆదర్శ హైస్కూల్లో డాక్టర్స్ డే వేడుకలను శనివారం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆనంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి విద్యార్థులకు సూచించారు. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మహేష్ చేతుల మీదుగా పాఠశాలకు విచ్చేసిన డాక్టర్ ఆనంద్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి విద్యార్థుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వామి, వెంకటగిరి, ఉమారాణి, పద్మ, కావ్య విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ ఆనంద రెడ్డి గారు ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఈజ్ ఏ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇట్ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ డాక్టర్ ఆనంద్ రెడ్డి గారు ఇన్ వేములవాడ. ఐ థింక్ దిస్ పర్సన్ షుడ్ బి టేకెన్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. డాక్టర్ ఆనంద రెడ్డి గారు ఆల్వేస్ థింక్ ద హ్యాపీనెస్ సీన్ ఇన్ ఐస్ ఆఫ్ పేషెంట్స్. ఈరోజు ఆదర్శ పిల్లలకు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సన్ స్ట్రోక్ అండ్ డిహైడ్రేషన్ గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నది జరిగినది. దీనికి నన్ను ఆహ్వానించినటువంటి స్కూల్ కరస్పాండెంట్స్ అండ్ స్కూల్ మేనేజర్, అలాగే రానున్న రోజుల్లో 43 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటి ఎండలు ఉండే అవకాశం ఉందని ఐఎండి చెబుతున్న సందర్భంగా ఆర్ఆర్ సిటీ కేబుల్ వీళ్ళందరి ప్రేక్షకులకు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మొదటి వీలైనంత వరకు 11 గంటలలోపు ఇంటికి చేరుకునే వరకు, ఒకవేళ సాయంత్రం అయినట్టయితే 4 గంటల తర్వాత మాత్రమే బయటకు పోవాలి. రెండవది, బయటకు పోయినప్పుడు వీలైనంత వరకు నీళ్ళు, చల్లని నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లు, పుచ్చకాయ లాంటివి కానీ, సంత్రా, ద్రాక్ష లాంటి పండ్లు కానీ వెంబడి ఉంచుకొని మధ్యలో అరగంట గంటకు ఒకసారి ఒక పదార్థాలు చేయిస్తూ బయటకు పోవాలి. ఒకరికి టూ వీలర్ వాళ్ళు పోయినట్టయితే కంపల్సరీ టోపీ కానీ రుమాళ్ళు కానీ ధరించి, అదేవిధంగా కళ్ళజోడు కంపల్సరీ ధరించవచ్చు.